బాండస్ తుఫాన్ కారణంగా నియోజకవర్గంలో దెబ్బతింటున్న పంటలను పరిశీలించిన వెనుకుంట నియోజకవర్గం శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాండస్ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తారని వెనుకుంట నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. నియోజకవర్గంలోని రైతులు తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వెనుకొండ నియోజకవర్గ పరిధిలోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో రైతుల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రైతులు తెచ్చే ధాన్యానికి ఉచితంగా గోతాలు, హమాలి కూలి, రవాణా ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. కోత దశలో ఉన్న వరి పంటల రైతుల వ్యవసాయ శాఖ అధికారులు ఇస్తున్న సూచనలను పాటించినట్లయితే తుఫాను ప్రభావం నుండి పంటలు చెడిపోకుండా కాపాడుకోవచ్చునని తెలిపారు. వ్యవసాయం అనేది ఈరోజు పూర్తి స్థాయిలో రైతు అన్ని విధాల ఒక కష్టపడి నారు పోసుకొని నాటేసి దాన్ని పూర్తి స్థాయిలో పండించి పంట చేతికొచ్చిన సమయంలో ఈ విధంగా అకాల వర్షాలతో మునిగిపోయి ఇది పూర్తి స్థాయిలో మొలకెత్తే ప్రమాదం ఏర్పడుతుంది. ఆ ప్రమాదం నుంచి అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి ఈ క్రాపు మరి ఈ వరి పంట నష్టాన్ని కూడా ఈ క్రాపు ద్వారా మనం ఫీడ్ చేసుకున్నాం కాబట్టి దానికి ఇన్పుట్ సబ్సిడీ వచ్చే విధంగా ఏర్పాటు చేయటం ఒకటి. రెండోది ఏదైతే మా ఈ నష్టం జరిగిందో ఈ పంటనే అవకాశం ఉన్నంతవరకు రైతు భరోసా కేంద్రం ద్వారా ఖరీదు చేసే దానికి కూడా ఎక్కడ ఎనుకాడమని ఈ రైతుకి నష్టం రాకుండా ఉండేదానికి అవన్నీ కూడా కొనుగోలు కేంద్రం ద్వారా కొంటామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నేను పూర్తిగా మీకు ఒకటే హామీ ఇస్తున్నాను, కంపల్సరీగా ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టం జరిగిన అటువంటి మొలకెత్తినటువంటి వాటిని కూడా ఇచ్చేసి వాటిని రైతు భరోసా కేంద్రం ద్వారా కొంటమే కాకుండా దానికి నష్టానికి కూడా నా గవర్నమెంట్ నుంచి నష్టపరిహారం కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా రైతులందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఇంకా దాదాపుగా మన ఈ గ్రామంలో దాదాపు చాలా వరి కోసి ఉంది, ఎన్ని ఎకరాలు ఉన్నాయి కోసిన వరి? 135 ఎకరాలు కోసి పడేసి ఉంది నరగాయపాలెం గ్రామానికి. ఆ మండలంలో దాదాపుగా ఈ 130 ఎకరాలను కూడా పూర్తి స్థాయిలో ఆ నష్టానికి చరగకుండా ఉండే విధంగా ప్రభుత్వం తరపు నుంచి ఏర్పాటు చేస్తామని ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసరు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఈ నష్టపరిహారాన్ని అంచనా వేస్తున్నాం. దాని ప్రకారం పూర్తిగా రైతుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ రైతులందరికీ కూడా ఎక్కడైతే నష్టం జరిగిందో వాటన్నిటిని కూడా మీరంతా కూడా చూసి దానికి ఎస్టిమేషన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియ